హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఏపీలో ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. అట్లాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ఫిష్ ఆంధ్రాకు సంబంధించి అయితే కనుక ఈ యొక్క పథకం అయితే అమలు చేయబోతున్నారు. మత్స్య సంపదలో స్థానిక వినియోగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫిష్ ఆంధ్ర కార్యక్రమం పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. ఏడాదిగా పథకంపై జిల్లా మత్స్యశాఖ యంత్రాంగం హడావుడి చేస్తున్న పరిమిత దుకాణాలు అంటే అవుట్లెట్లు తక్కువగానే ఏర్పాటయ్యాయి. తాజా చేపలు, రొయ్యలు, పీతలు తదితర మత్స్య సంపదను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకం అయితే రూపొందించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఫిష్ ఆంధ్ర పేరిట హబ్బులు, మినీ అవుట్లెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా చేపల వినియోగాన్ని పెంచడం, నిరుద్యోగులకు స్వయం ఉపాధి, మత్స్యరంగంపై ఆధారపడే రైతులకు ఆదాయ మార్గాలు పెంచవచ్చని పేర్కొంటున్నారు. జిల్లాలో 2 ఆక్వా హబ్బులు, 240 మినీ ఫిష్ అవుట్లెట్లు ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఎవరైనా కూడా మీరు కనుక దీనికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవాలంటే జిల్లాలో ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు 164 ప్రాంతాలు గుర్తించారు. ఇందులో 73 యూనిట్ల ఏర్పాట్లకు బ్యాంకులు గ్రౌండింగ్ చేశాయి. మిగతావి దరఖాస్తుల దశలోనే ఉన్నాయి. గ్రౌండింగ్ చేసిన వాటిలో తాళరేవు, జీమామిడాడాలో 2 లేఅవుట్లు అయితే ఏర్పాటు చేశారు. అలాగే 10 లక్షల యూనిట్లను 5, అలాగే 20 లక్షల యూనిట్లు 2 చొప్పున, 50 లక్షల యూనిట్ 1 చొప్పున మంజూరైనా నేటికి కార్యరూపం దాల్చలేదని చెప్తున్నారు. మినీ ఫిష్ అవుట్లెట్ల ఏర్పాటుకు 1,70,000 రూపాయల నుంచి గరిష్టంగా 3 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. అంటే ఎవరైనా యూనిట్ పెట్టుకోవాలనుకుంటే 170,000 నుంచి మాక్సిమం 3 లక్షల వరకు కూడా లోన్ అయితే ఇస్తారు. రెడీ టు ఈట్, అలాగే రెడీ టు కుకింగ్ వంటి మత్స్య ఆధారిత పదార్థాలు విక్రయించేందుకు వాల్యూ యాడెడ్ యూనిట్ల ఏర్పాటుకు అయితే 10 లక్షలు, అలాగే 20 లక్షలు, 50 లక్షల చొప్పున అయితే మంజూరు చేస్తారు బ్యాంక్ నుంచి అయితే కనుక. యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకు రుణంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాయితీ కూడా అందిస్తారు. జనరల్ బీసీకి 40%, అలాగే మహిళలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 60% చొప్పున రాయితీ అందజేస్తారు. లబ్ధిదారుడు తన వాటాగా 15% జమ చేస్తే మిగిలిన మొత్తం బ్యాంకు రుణం రాయితీగా అందజేస్తారు. రాయితీలో రాష్ట్రం 40%, కేంద్రం 60% కూడా భరిస్తడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న మత్స్యశాఖను కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయాల్లో అయినా డీటెయిల్స్ కనుక్కున్నట్లయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు యూనిట్ పెట్టుకుంటారు, ఏ యూనిట్ పెట్టుకుంటారు అనే దాన్ని అయితే కనుక బ్యాంక్ అధికారులు విజిట్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని వారి యొక్క లోన్ అయితే మంజూరు చేస్తారు. ఇందులో మీరు 15% ముందుగా చెల్లించాల్సి ఉంటుంది, మిగిలినది అయితే బ్యాంకు లోన్ ఇప్పిస్తారు. అందులో 40% జనరల్ బీసీలకి అయితే రాయితీ ఇస్తారు, అంటే అమౌంట్ కట్టక్కర్లేదు. ఎస్సీ ఎస్టీలు లేదా మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే 60% చొప్పున అయితే రాయితీ ఇవ్వడం జరుగుతుంది.